రామచంద్రాపురం నియోజకవర్గం కరోనా కోవిడ్-19 వల్ల జరిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆటంకం కలగకూడదని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రామచంద్రాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సమక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రామచంద్రాపురం గల 31 సహకార సంఘముల నుండి 3,10,000 రూపాయలు నియోజకవర్గ ఎమ్మెల్యేకి అందజేయడం జరిగింది. పిఎస్సిఎస్ అధ్యక్షులు అందరూ కూడా ఒక్కొక్క పిఎస్సిఎస్ నుంచి 10,000 రూపాయలు చెప్పిన రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 31 పిఎస్సిఎస్ 3,10,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయానికి చెక్ రూపంలో పంపుతున్నారు సహకార బ్యాంక్. ఇది కేవలం ఒక చంద్రుడికో నూరిపోకూడదు. కారణం ఏమిటంటే కష్టంలో ఉన్నవాడికి సహాయపడడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు ఆకలితో అలమటించకూడదని, పేదల యొక్క ఆకలి తీర్పు తీర్చడం అనేది ప్రధానమైంది, వారి ఆరోగ్య రక్షణ కూడా ముఖ్యమైనదని, ఈ రెండింటిని ఎంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించినటువంటి నాటి నుంచి నేటి వరకు ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, రెండవది వారి ఆహార భద్రత గురించి, రెండు కూడా ప్రధాన అంశాలుగా తీసుకుని చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు కేవలం రాజకీయాల ద్వారానే ఈ రాష్ట్ర ప్రజల్ని పీడించాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్నికల కమిషన్కి ఒక ఉత్తరం రాశాడు. ఆయన అయ్యా ప్రజలు భయంతో ఉనికిపోతా ఉన్నారు, ఇవాళ మీకు ఎన్నికలు అవసరం వచ్చారు, ప్రజలను ఆదుకోవాలనేటువంటి సేవాభావం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ, ప్రత్యేకించి రామచంద్రపురం నియోజకవర్గంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా తిండి లేని వారుంటే గ్రహించి వారింట్లోంచి తిండి తీసుకెళ్లి పెట్టేటువంటి ఒక సంస్కృతి ఇక్కడ ఉంది.